మారుతున్న ప్రపంచీకరణలో మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయనడానికి ఓ నిదర్శనం. మానవత్వం కనుమరుగై మనిషిని రూపాయిగా మార్చేస్తున్న దుస్థితి. 9 నెలలు కడుపులో మోసి కని పెంచి పెద్ద చేసి జీవితాన్నిచ్చిన కన్నతల్లినే బజారు పాల్చేసిన కొడుకులు. కాటికి కాలు చాచిన వయసులో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కొడుకులే కాదు పొమ్మంటే ఆ తల్లి మనసు తల్లడిల్లిపోయింది. 5 కొడుకులు 2 కూతులున్న గూడు చెదిరి ఒంటరి పక్షి అయిపోయిన ఆ తల్లి గాథపై 99 TV ప్రత్యేక కథనం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్కు చెందిన సామల కమలవకు 90 సంవత్సరాలు. అయినప్పటికీ తన పనులను తానే చేసుకుంటూ ఎవరిపై ఆధారపడకుండా జీవిస్తోంది. 5 కొడుకులు 2 కూతుర్లున్నప్పటికీ ఒంటరిగా ఒకరిపై ఆధారపడకుండా ఒక చిన్న కిరాణా షాపు నిర్వహించుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తోంది. 12 సంవత్సరాల క్రితమే భర్త సిద్ధిరాములు మరణించడంతో అప్పటి నుండి తాను ఎవరికీ భారం కాకూడదని నిర్ణయించుకుంది. భర్త బ్రతికుండగానే 2 కూతుర్లు 5 కొడుకులకు పెళ్లిళ్లు చేసి కుటుంబానికి ఒక సొంత ఇంటిని మిగిల్చారు. ఇంటిని కొడుకులు వాటాలేసుకుని పంచుకుని 5 కుమారుల్లో 3వ కుమారుడు భివండికి వలస వెళ్లాడు. అతనికి వచ్చిన వాటాలోనే కమలవ్వ ఇప్పటి వరకు నివసిస్తోంది. ఇటీవల 3వ కుమారుడు సిరిసిల్లకు వచ్చి తన వాటాను సోదరులను కొనుగోలు చేయమని కోరినప్పటికీ వారు ఆసక్తి చూపలేదు. దీంతో 14 సంవత్సరాలుగా తనకొచ్చిన గదిలోనే ఉంటున్న తల్లి కమలవ్వ బాధ్యతను మిగిలిన సోదరులే చూసుకోవాలంటూ తన గదికి తాళం వేసుకుని భివండి వెళ్ళిపోయాడు. 12 ఏళ్ళు నేను ఉంచుకున్నా బయట ఉంది, నాది నాకు ఇస్తలేదు అని 3వ ఆయనే బయట వారేసిండు సామాన్. అయితే అలా ఆకిట్లా అనుకొని వారు నాకు అది విన్నారు. ఇక నిన్న పోతే పంచాయతీ ఉన్నా చెప్తే ఆయన పెద్ద మనుషులు కచ్చుకున్నారా అని అడిగితే నేను మాకు పెద్ద మనుషులు లేరు, నేను సాయంత్రం నడిపి బతుకుతాను, మేము మా అది దడవత్తు పెట్టాము అని అయితే లేచొచ్చారు. లేచొచ్చి అన్నన్న పోని మాకు జరుగుతుంది, 5 పాలు పెట్టుకుంటాం, అలా సంగతి జరుగుతుంది అంటారు. నలుగురు కుమారుల్లో ఎవరూ కూడా ఆ తల్లికి ఆశ్రయమిచ్చేందుకు ముందుకు రాకపోవడం నేటి మానవతా విలువలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కమలవ్వ పెద్ద మనుషులను ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకుంది. తల్లిని మీరే చూసుకోవాలంటూ పెద్ద మనుషులు చెప్పినప్పటికీ కుమారులు పెడచెవని పెట్టారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో నిలువ నీడ కూడా కోల్పోయిన కమలవ్వ ఇంటి ముందున్న వేప చెట్టు కిందే జీవనం సాగించాల్సిన దుస్థితి. చెట్టు కింద వంటావార్పు చేసుకుంటూ కిరాణా షాపు నిర్వహించుకుంటున్న కమలవ్వ పరిస్థితి స్థానికులను చలింపచేస్తున్న కొడుకుల్లో మాత్రం చరణం లేకుండా పోయింది. ఒకరిపై ఆధారపడితే తప్ప జీవించలేని పరిస్థితుల్లో వయోభారంతో ఉన్న తనకు కాస్త గూడు కల్పించాలని కన్నీటి పర్యంతమవుతున్న కమలవ్వ వైపు కొడుకులు కన్నెత్తైనా చూడడం లేదు. అనేక కష్టనష్టాలకు ఓడ్చి పసిగుడ్డులుగా ఉన్న పిల్లలను పెంచి పెద్దవాళ్లను చేసి ఒక ఇంటి వాళ్ళను చేస్తే తననే ఒంటరిగా మిగిల్చి కనీసం నిలువ నీడ కూడా లేకుండా చేశారని రోధిస్తుంది. నేను భోజనాలకు పోతే మంచిగా కూర బొవ్వ నిజాలన్నీ తిని బగారన్నము కూర ఇవి తినట్టనట అల్లు పెడితే నేను తింటలేనట. నాకు నేనే బతుకుతున్నా, ఇంకా దాని వీడికెళ్ళే వాళ్ళకు పుట్టడు కోపము వాడికి ఇస్తాందా వీడికి ఇస్తాందా. ఒక 8-15 రోజులు అవుతుంది అది ఇంట్లో వాళ్ళతో అంటే వాళ్ళకి ఏమి ఇచ్చిందో వాళ్ళు వాడ పెట్టుకుంటారు, లేకుంటే ఎందుకు వాడ పెట్టుకుంటారు అని అంటారు, లేకుంటే పోలీసుకుమ్మంటారు. ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి బిడ్డలను కనిపెంచిన తల్లిదండ్రులకు నిలువ నీడ కూడా లేకుండా చేసిన బిడ్డలు మాయమవుతున్న మనిషికి నిదర్శనంగా నిలుస్తున్నారు. కమలమ్మ కష్టం చుట్టుపక్కల వారిని కదిలించినా కడుపున పుట్టిన పిల్లలకు మాత్రం కనికరం లేకుండా పోయింది. మరి ఇది చూసిన తర్వాతైనా కమలవ్వ బాధ అర్థం చేసుకుని నీడని కల్పిస్తారని ఆశిద్దాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.